వెస్లిమ్ ఫిట్నెస్ అండ్ డైట్ కోసం చూద్దామండి. మనిషి బరువు ఎక్కువ ఉండకూడదు, బరువు తక్కువ ఉండకూడదు. మీకు తెలుసు చాలా మట్టుగా సెక్టర్స్ లో స్టంటింగ్ వేస్టింగ్ అని చూస్తారు, అంటే ఎత్తు తగిన బరువు ఉన్నాడా లేదా, ఓకే బరువు తగ్గ ఎత్తు ఉన్నాడా లేదా ఇవి చూస్తుంటారండి. సో అత్యధిక బరువు ఉండకూడదు, లో వెయిట్ ఉండకూడదు, హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి, అదే విధంగా వెయిట్ తగ్గట్టు హైట్ ఉంటే అది కరెక్ట్ అంటారు. కాబట్టి ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా వెయిట్ అనేది మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా అవసరం. ఎక్కువ వెయిట్ ఉండకూడదు, తక్కువ వెయిట్ ఉండకూడదు, ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవడం మంచిది. దాన్నే ఒబిసిటీ అంటారు. అధిక బరువు కానీ ఉన్నట్లయితే వాళ్ళని ఒబిసిటీ అంటారు, అంటే అధిక కొవ్వు చేరటం వలన ఈ అధిక బరువు అనేది వస్తుంది. ఎప్పుడైతే అధిక బరువు వచ్చారో వాళ్ళ యొక్క జీవక్రియల అసమతుల్యత జరుగుతుంది. అధిక బరువు వచ్చిన వాళ్ళు జీవ క్రియల అసమతుల్యత అనేది జరుగుతుంది. సో ఎవరికైతే అధిక బరువు ఉంటారో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళలో అధిక క్రొవ్వు ఉన్నట్టే లెక్క. అధిక కొవ్వు ఎప్పుడైతే ఉందో వాళ్ళకి మధుమేహం, డయాబెటిక్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇంపార్టెంట్ క్యాన్సర్, ఈ మూడు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ మోతాదులో ఉంది. 100కి 80-90% ఎవరైతే ఒబిసిటీతో ఉంటారో ఈ విధమైన ప్రాబ్లం ఉంటుంది. అనుకుంటారు రెస్పిరేటరీ ప్రాబ్లం అంటారు, అది రెస్పిరేటరీ ప్రాబ్లం కాదు, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వల్ల ప్రాబ్లం. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఎక్కువైందో బాడీలోని అన్ని జీవక్రియలు అసమతుల్యతకు దారితీస్తాయి. ఎప్పుడైతే జీవక్రియలు అసమతుల్యతలో ఉన్నాయో వాళ్ళలో డయాబెటిక్, హృదయ స్పందన వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు మరియు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వస్తాయి. సో ఈ యొక్క ఒబిసిటీ ఎవరైతే ఊబకాయిత్తు ఉంటుందో దానికోసం కొన్ని వాస్తవాలను మీకు చెప్తానండి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 1975 నుంచి 2016 మధ్య దాదాపు కానీ చూసుకున్నట్లయితే 75లో ఉన్నటువంటి ఒబిసిటీకి ఇప్పుడు 2016 లెక్కల ప్రకారం ఉన్న ఒబిసిటీ, నాట్ 2021 కానీ అట్లా 2016 మధ్య చూసుకుంటే 3 రెట్లు పెరిగాయంటే ఈ ఒబిసిటీ. అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఊబకాయత్వం 3 రెట్లు పెరిగిందో దాని అనుగుణంగా మధుమేహం పెరుగుతుంది, దాని అనుగుణంగానే ఇంకోటి ఏంటంటే చెప్పాను మధుమేహంతో పాటుగా ఎస్ క్యాన్సర్ కోసం చెప్పాను, రెండోది హృదయ సంబంధ వ్యాధుల కోసం చెప్పాను, ఇవి కూడా 3 రెట్లు పెరిగింది. 2016-2017లో చూసుకున్నట్లయితే 1.9 బిలియన్ల పైగా ఓకే పెద్దలు అధిక బరువు మరియు 650 మిలియన్ల పైగా ఊబకాయత్వంతో ఉన్నారన్నది లెక్కల్లో తేలిందండి. అంతేకాకుండా 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 41 మిలియన్ల పిల్లలు 2016లో అధిక బరువుగా ఉన్నారని చెప్తుంది. అంటే ఊబకాయత్వంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, 41 సంవత్సరం లోపు వాళ్ళు కూడా ఉన్నారని చెప్తుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనీసం 2.8 మిలియన్ల ప్రజలు ఈ యొక్క ఊబకాయత్వం వల్ల చనిపోతున్నారు అని కొన్ని నిజాలు చెప్తున్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజాలను మీకు ఇప్పుడు చెప్పడం జరిగిందండి. సో ఈ ఊబకాయత్వం రాకుండా ఉండాలంటే అందరికీ తెలిసిందే, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, శారీరక దృఢత్వం, శారీరక దారుఢ్యాన్ని మెయింటైన్ చేయాలి. ఈ శారీరక దారుఢ్యం అనేది ఎలా వస్తుందంటే అందరికీ తెలుసు ఒక మంచి రెగ్యులర్ ఎక్సర్సైజు, అంటే మంచి ఎక్కువగా పనిచేసి ఉంటే ఆటోమేటిక్ గా శారీరక దారుఢ్యం అనేది ఉంటుంది. ఎవరైతే నిత్యం కూడా ఎక్సర్సైజ్ చేస్తారో, ఎవరైతే నిత్యం యోగా లాంటివి చేస్తారో వాళ్ళు శారీరక దారుఢ్యం ఉంటుంది. అది ఎవరికి వస్తుంది అంటే ఎవరాంతి విశ్రాంతి సమయంలో కొన్ని కార్యకలాపాలు చేస్తారో వాళ్ళకి వస్తాయి. ఏంటి ఆ కార్యకలాపాలు అంటే అధికంగా ఫుడ్ తీసుకోవటం, తక్కువ వర్క్ చేయటం, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో ఈ ఫిట్నెస్ ని ఒక మంచి ఫిట్నెస్ మనిషి ఇచ్చేయాలనుకుంటే, ఒక మంచి ఫిట్ గా ఉండాలనుకుంటే వాళ్ళకి ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అంటే ఫస్ట్ ఆహారము రెగ్యులర్ గా సమపాలులో తీసుకున్నట్లయితే బాడీ యొక్క ఫిట్నెస్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఆహారం అంటే ఏది పడితే తింటాం కాదండి, సమతులన ఆహారం తీసుకున్న వాళ్ళలో సమకాలీన ఆహారం అంటే సరి అయిన సమయంలో సరి అయిన ఆహారాన్ని తీసుకుంటే ఈ ఆహారం ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు ఫిట్నెస్ ఉంటారు. రెండోది వ్యాయామం ఎవరైతే క్రమబద్ధంగా చేస్తారో వాళ్ళలో మంచి ఫిట్నెస్ ఉంటుంది. తర్వాత శారీరక వైకల్యం ఉన్న వాళ్ళలో
ఫిట్నెస్ అనేది చూడండి కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆ తర్వాత అనారోగ్యం అలసట కూడా ఉన్న వాళ్ళు ఫిట్నెస్ తక్కువగా ఉంటుంది. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో డ్రగ్స్ అలవాటు పడతారో వాళ్ళ ఫిట్నెస్ తక్కువ ఉంటుంది. ఎవరైతే ఒత్తిడికి లోనవుతారో వాళ్ళ ఫిట్నెస్ అనేది తక్కువ లోనవుతారు, ఫిట్నెస్ అనేది కోల్పోతారు. పర్యావరణం ఎవరైతే కాలుష్యంలో ఉంటారో చూడండి, ఎవరైతే కాలుష్యమైన వాతావరణం ఉంటారో వాళ్ళు కూడా ఫిట్నెస్ తక్కువగా ఉంటుంది. ఎవరికైతే జీవన శైలి అనేది ఆనందదాయకంగా జీవన శైలిలో సరైన పోషకాలు లేకుండా తీసుకోవటం వల్ల ఆయన యొక్క జీవన శైలి స్ట్రెస్తో కూడుకుని ఉంటుందో వాళ్ళు ఫిట్నెస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటుందండి. సో ఈ బరువు కరెక్ట్గా ఎందుకు ఉండాలి, బరువుకి ఎందుకు లేకపోతే ఏమవుతుంది అంటే, చెప్పాను కదండి మొదటని అత్యధిక బరువు మంచిది కాదు, తక్కువ బరువు కూడా మంచిది కాదు. అధిక బరువు ఉన్న వాళ్ళు చూసుకుంటే ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటుంది. ఎందుకైతే ఎవరికైతే హై వెయిట్ ఉన్నారో వాళ్ళకి గుండె సమస్యలు, బీపీ బ్లడ్ ప్రెషర్, అధిక రక్తం వంటి పరిస్థితుల్లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. తర్వాత Type 2 diabetic, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే చూడండి మోకాలు నొప్పులు ఇవ్వాలంటే రావటం, నిద్ర సమస్య రావటము, శ్వాసకోశ సమస్యలు రావటం అనేది జరుగుతుంది. ఓకే, చాలా మంది బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉపయోగిస్తారండి, కానీ ఎప్పుడు కూడా ఏది కూడా క్రమబద్ధీకరణ అయిన బరువు తగ్గాలి తప్ప ఒక్కసారి బరువు తగ్గిపోవడం, ఒక్కసారి బరువు పెరగడం, ఈ రెండు జరగకూడదు. క్రమబద్ధీకరణ అయిన బరువు తగ్గితే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆ వ్యక్తి యొక్క మెటబాలిజం కరెక్ట్ గా ఉన్నట్టు. సో ఈ బరువు అనేది కూడా క్రమబద్ధీకరణ జరుగుతూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఇవ్వకుండా బరువు తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన వెస్టీజ్ అందిస్తుంది ఏంటంటే, ఎటువంటి ఆరోగ్య సమస్యని కానీ ఎటువంటి ఆరోగ్యంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా మనిషి యొక్క దైనందిక జీవితంలో ఆయనకి తెలియకుండా మన వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడే వాళ్ళలో బరువు తగ్గుదల అనేది వస్తుంది. ఆలోచించండి, బరువు తగ్గటం అనేది ఒక క్రమబద్ధీకరణగా జరగాలి తప్ప క్రమబద్ధీకరణ లేకుండా జరగకూడదు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు బరువు పెరిగారు అంటే, ఊబకాయత్వం వచ్చింది అంటే, పొట్ట పెరిగింది అంటే అది ఒక నెలలో ఒక రోజులో వచ్చింది కాదు. కొన్ని సంవత్సరాలలో బాడీలోన కొలెస్ట్రాల్ పేరుకుపోయి బాడీ లూజ్ అయ్యి సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ఊబకాయత్వం అనేది, ఈ పొట్ట రావడం అనేది, తర్వాత ఎవరైతే వెయిట్ పెరగటం అనేది జరిగింది. కాబట్టి ఏ విధంగా వెయిట్ పెరిగిందో అదే విధంగా వెయిట్ తగ్గడం కూడా జరిగితే అది పర్ఫెక్ట్గానే ఆ తగ్గుదల ఉన్నట్టు అనమాట. అంతేగాని నెల రోజుల్లో తగ్గిపోలి, 15 రోజుల్లో తగ్గిపోవాలంటే అది మన యొక్క జీవన క్రియలో, అంటే మన బేసిక్ మెటబాలిజం, మన బాడీ యొక్క మెటబాలిజం రేట్లో ఎనదర్వన్ మన బాడీకి అంత శ్రేయస్కరం అనేది కాదండి. సో మన వెస్టీజ్ అందిస్తుంది సూపర్ సూపర్ అండి వెస్లిమ్ రేంజ్ అండి. ఓకే, ఆ వెస్లిమ్ రేంజ్ లో ఉన్నవి ఏంటంటే వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సూల్స్ అండ్ ప్రోటీన్ పౌడర్. ఈ నాలుగు కూడా వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ నాలుగిట్లోన వెయిట్ గెయిన్ అవ్వాలంటే ప్రోటీన్ పౌడర్ అండి, వెయిట్ లాస్ అవ్వాలన్నా ప్రోటీన్ పౌడర్, రెండింటి కూడా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఒక క్రమబద్ధీకరణగా కానీ మనం యూజ్ చేసుకుంటే వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అండి. ఓకే, సో ఇక్కడ అందిస్తున్నవి ఈ నాలుగు కూడా ఎవరికైనా ఒక వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నామండి, ఊబకాయం తగ్గాలనుకుంటున్నామండి అన్నప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ అడగాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మీరు ఎన్నాళ్ళ బట్టి ఉంది, లేదండి నా పుట్టి నుంచి ఇలాగే ఉన్నానండి, సారీ బాస్ అని చెప్పాలండి, లేదండి మా నాన్నగారు ఇలాగే ఉంటారండి, నేను ఇలాగే ఉన్నానండి, అయినా సారీ బాస్ అని చెప్పాలి. ఎందుకంటే హెరిడిటరీ మీద వచ్చింది, అంత వేగం తగ్గదు. అనవసరంగా మన సప్లిమెంట్స్ ఇవ్వడం, అవతల వాళ్ళేమో నాకు తగ్గలేదు తగ్గలేదు అంటాం, ఎందుకంటే అది హెరిడిటరీ, హెరిడిటరీ తగ్గదు. కాకపోతే వెయిట్ ఎక్కువ అవ్వకుండా అక్కడికి అది ఆపుతుంది అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు అండి. రెండోది, లేదు అండి నాకు 3 సంవత్సరాలు అవుతుందండి, 5 సంవత్సరాలు అవుతుందండి, నేను చిన్నప్పుడు స్కెలిటిన్ ఉండేవాడినండి, ఈ మధ్య స్టార్ట్ అయిందండి, అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయండి. తర్వాత ఎవరైతే ఆల్రెడీ 55-60 క్రాస్ అయిపోయారో, 60 క్రాస్ అయిపోయి వెయిట్ పెరిగిపోతున్న వాళ్ళకి, వాళ్ళకి చెప్పండి మీరు తగ్గిపోరండి, కాకపోతే ఇంతకంటే పెరగకుండా ఆగుతుంది కానీ తగ్గుదల వస్తుందండి, చాలా లో పరిమాణంలో కనిపిస్తుందని చెప్పండి. తరువాత వీలైంది మట్టుగా వాళ్ళని హెచ్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోమనండి, ఎందుకంటే అది చాలా ఎక్కువ మోతాదులు ఉంటుంది.
ఓకే. సో ఫైనల్ లో వాళ్ళు ఏం తినొచ్చు ఏం తినకూడదు కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది మన వెస్టీస్ అందిస్తున్నటువంటి 4 సప్లిమెంట్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సూల్స్ అండ్ ప్రోటీన్ పౌడర్. ఓకే, సో ఫస్ట్ చూద్దామండి వెస్లిమ్ క్యాప్సూల్స్. అసలు ఈ క్యాప్సూల్స్ ఏంటి, ఈ క్యాప్సూల్ దేంతో ఇదైంది? ఓకే ఓకే, దీంట్లో ఉన్న మెయిన్ ఇదేంటి, ఎన్ని టాబ్లెట్స్ ఇందులో ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దామండి. సో వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేవి 4 శక్తివంతమైన మౌలిక పదార్థాలతో ఉంటుందండి. ఇందులో సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఫలితాన్ని ఇచ్చేది గార్సినియా కంబోజియా అనే శక్తివంతమైన మూలిక అనేది ఇందులో ఉంటుందండి. ఇది 4 శక్తివంతమైన మూలికలతో తయారు చేస్తారండి. మెయిన్ ముడి పదార్థాలు ఏంటంటే ఉంపిటియా వల్గారిస్ అని, రెండోది గార్సినియా కంపోజి అని, మూడోది కూలియస్ ఫోర్కోసిహి అని, తర్వాత పెపారిన్ పైపరిన్ అనేది ఇందులో ఇంపార్టెంట్ అండి. ఇందులో మెయిన్ మెయిన్ ఏంటంటే సెకండ్ అండ్ ఫోర్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్ చాలా దీంట్లో ప్రమోట్ చేసి ఓన్లీ సెకండ్ చూడండి, గార్సినియా కంపోజి పెట్టేసే చాలా టీ పొడులు లిఫ్ట్ ఆన్ అని ఇట్లా రకరకాలు ఇస్తారండి. ఓన్లీ గార్సిని కంపోజి అందులో ఎక్కువ ఉంటుందండి, మిగతా ఉండవండి. వాళ్ళు హనీ అవి ఇవి కలుపుతారు అనమాట. కానీ మనది అలా కాకుండా మెయిన్ ముడి పదార్థాల మీద ఫోకస్ చేసి 4 శక్తివంతమైన పదార్థాలను ఇచ్చేసి ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే మనిషికి ఆకలి రాకుండా ఆకలిని అణిచివేసే దిశగా, తరువాత శరీరానికి తగినంత పోషణ అందించడానికి బాడీలో ఎటువంటి న్యూట్రిషన్స్ తగ్గకుండా, ఆకలి కలగకూడదు, న్యూట్రిషన్స్ తగ్గకూడదు, ఎందుకంటే బాడీ నీరసించుకోకూడదు, ఆ విధంగా బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. చూడండి మీకు చెప్పాను వెస్లిమ్ క్యాప్సూల్స్ యొక్క కూర్పు ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక 4 రకాలు చెప్పాను. అందులో ఫస్ట్ చెప్పాను ఓకే ఉంఫిటియా వల్గారిస్ అని చెప్పాను కదా, ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మన బ్లడ్లో ఉన్నటువంటి చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆకలిని మందగిస్తుందండి. ఏం కాదండి, మనకి బయట దొరుకుతుందండి బ్రహ్మజముడు నాగజముడు అంటారండి పల్లెటూరు వాళ్ళు, తెలుస్తుంది ఆ బ్రహ్మజముడు నామజముడు తీసినదేనండి ఇది. ఓకే, అది ఒక ముడి పదార్థం అండి. రెండోది గార్సినియా కంబోజి అనేది ఒక గుమ్మడికాయ ఆకారంలో ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే బాడీలోన క్రొవ్వులు ఏమైనా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాటిని తగ్గించేస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే బాడీలో అన్ని హార్మోన్స్ ని సమపాలలో చేస్తుంది. తర్వాత కొవ్వుల సంశ్లేషణకి బాగా ఉపయోగపడుతుంది, ఏమైనా కొవ్వులు ఉంటే ఇమ్మీడియట్ గా కరిగించడానికి ఉపయోగపడుతుంది అండి. మూడోది కూలియస్ ఫోకిహా అని చెప్పాను కదండి. ఓకే, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆకలిని అణిచివేయడానికి ఉపయోగపడుతుందండి. మూడోది ద లాస్ట్ వన్ అండి పైపరిన్ అనేది మీకు అందరికి తెలుసు మిరియాల్ కదండి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే బరువు మరియు ఒత్తిడిని సంపాలన తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దీనికి ఉండే మెయిన్ గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం అనేది బాగా ఉంటుందండి. తర్వాత బాడీని అంతని అంటే దాని యొక్క స్టామినాను తగ్గకుండా కరెక్ట్గా ఉన్నట్లు చేస్తుందండి. అందుకే చూడండి పెపారిన్ ఎక్కువ వాడకండి వేడి చేస్తుంది అని చెప్తారు అనమాట. అంటే ఏమవుతుందంటే చూసారు కదా, దానివల్ల బాడీ యొక్క ఇన్ఫ్లమేటరీ శక్తిని తగ్గించి చేస్తుంది అనమాట. సో ఈ యొక్క వెస్లిమ్ క్యాప్సూల్ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఏం ప్రయోజనాలు అంటే జీవక్రియలు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తర్వాత బాడీలో ఉన్నటువంటి కెలోరీస్ ని అంటే అన్నెసరీ కెలోరీస్, అన్నెసరీ గ్లూకోజ్ లెవెల్స్, అన్నెసరీ కొలెస్ట్రాల్ అంటే అవసరం లేనటువంటి కొవ్వు పదార్థాలని, అవసరం లేనటువంటి కెలోరీస్ ని, అవసరం లేనటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ని క్షీణింప చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సహజంగా ఆకలిని మందగింప చేస్తుంది. తర్వాత మంచి స్టామినాని ఇస్తుంది, బాడీకి సరైన పోషకాలు ఇస్తుంది, ఎక్కడ డౌన్ అయినట్టు కాకుండా. తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. తర్వాత ఏమో బరువు అనేది సమపాలన ఉన్నట్లు చేస్తుంది. ఇది వెస్లిమ్ యొక్క క్యాప్సూల్ యొక్కదండి. సో ఇది ఎలా వాడాలంటే ఉదయం లేచిన వెంటనే పరగడుపుని ఉదయం లేచి బ్రష్ చేసి మీరు టీ ఏదో తాగుతారు కదా సంథింగ్, దాని టైంలోనే రోజుకి ఎట్ ఏ టైం రెండు వేయాలి. ఎవరికైతే ఊబకాయితం ఎక్కువ ఉందనుకుంటారో వాళ్ళు 3 కూడా తీసుకోవచ్చు. అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందనుకున్న వాళ్ళు 3 కూడా తీసుకోవచ్చు. నార్మల్గా క్యాజువల్ వెయిట్ ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నారనుకున్న వాళ్ళు 2 తీసుకుంటే మంచిదండి. దీని ఎంఆర్పి ప్రైస్ మొత్తం 90 క్యాప్సూల్స్ ఉంటాయండి. ఎంఆర్పి అయితే 12.90 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ మన వెస్టీజ్లో డిస్ట్రిబ్యూటర్కి 1100 రూపాయలకే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్,
రోజుకి 2 వేసుకున్నా నెల 15 రోజులు వస్తుంది. నెల 15 రోజులకి జస్ట్ 1100 అండి. బయట మార్కెట్ మీరు చూడండి, వెస్లిమ్ మీరు స్లిమ్ అయిపోతారు, అదే అయిపోతారు, ఇదే అయిపోతారు, నానా సైడ్ ఎఫెక్ట్లు ఇస్తూనే కొన్ని వేల రూపాయలు గుంజుతున్నారు. బట్ ఇక్కడ మనుషులున్న బాడీలో ఉన్నటువంటి క్రమబద్ధీకరణగా తగ్గిస్తూ మనిషి కోసం ఎంత దీనిగా అంటే చూడండి ఎంత డెప్త్ గా ఆలోచించి ఇది చేయడం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి. నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ వెస్లిమ్ షేక్, వెస్లిమ్ షేక్ అండి. ఓకే, సో ఈ వెస్లిమ్ షేక్ అనేది మ్యాంగో ఫ్లేవర్ అండి. వెస్లిమ్ షేక్ అనేది ఒక మ్యాంగో ఫ్లేవర్ తో ఉంటుంది. ఇది 500 గ్రాముల డబ్బా అండి, ఒక టిన్ ఉంటుందండి. ఓకే, ఒక్కడ గుర్తు పెట్టుకోండి, బరువు తగ్గటం వెనక సాధారణ శాస్త్రం కిలో క్యాలరీలు వినియోగించినని. ఓకే, ఎప్పుడు కూడా మన బరువు తగ్గుతూనే బాడీలో ఉన్నటువంటి శక్తిని బర్న్ చేయాలండి, బాడీలో ఉన్న కెలోరీలు క్రొవ్వుని కరిగించినట్టు చేయాలండి. వెస్లిమ్ షేక్ ఏం చేస్తుందంటే, వెస్లిమ్ షేక్ ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని తగ్గకుండా, తర్వాత బాడీలో ఉన్నటువంటి అనవసరమైన కెలోరీల శక్తిని కరిగించడం అనేది చేస్తుంది. అంతేకాకుండా ఇది ఈ వెస్లిమ్ షేక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇమీడియట్ గా శోషణ అనేది చేసుకుంటుందండి. లోపల ఉన్నటువంటి బాడీలో పెద్ద ప్రేగులో చోషకాలు ఉంటాయి, ఆ చోషకాలు ఇమీడియట్ గా అబ్జర్వ్ చేసి సమానమైన శక్తిని ఇవ్వటానికి సహాయపడుతుందండి. అంతేకాకుండా బరువుని సమతుల్యం చేస్తుంది. మానవుని యొక్క ఎట్టి పరిస్థితుల్లో మానవుడు కరెక్ట్ అయిన పద్ధతిలో ఉన్నట్టు వాడి యొక్క శక్తి కానీ జీవక్రియ కానీ నీరసం అయినట్టు కానీ ఏమీ లేకుండా కరెక్ట్గా ఉంటుందండి. ఓకే, సో తర్వాత ఈ యొక్క విస్లిమ్ షేక్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం అండి, అంటే సరళంగా జీర్ణమయ్యేటటువంటి ప్రోటీన్ పదార్థం అండి. అంతేకాదండి, ఈ వెస్లిమ్ షేక్లో ఫైబర్ మూలాలు అనేవి ఉంటాయండి. అందుకే ఇమీడియట్గా ఇది శోషణం అవడమే కాకుండా ఇమీడియట్గా జీర్ణశక్తిని పెంచడమే కాకుండా మలబద్ధకం లేకుండా కూడా కాపాడుతుందండి. అంతేకాకుండా ఆకలిని కూడా అరికట్టి నీకు ఒక ఫుడ్ తింటే ఏ ఫీలింగ్ వస్తుందో వెస్లిమ్ షేక్ తాగిసినా అదే ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే నై వెస్లిమ్ షేక్ దేనికి ఇస్తున్నాం అంటే నైట్ టైం ఫుడ్ తీసుకోవటం లేదండి. ఇంకా ఓన్లీ వెస్లిమ్ షేక్ తోనే నైట్ టైం ఉండాలన్నమాట. ఎవరైతే ఇది పాటిస్తారో వాళ్ళు నైట్ టైం ఎట్టి పరిస్థితుల్లో రోటీ గీటీ నైట్ జంతనై ఓన్లీ వెస్లిమ్ షేక్ తాగటం హ్యాపీగా ఉండొచ్చు అండి. ఎట్టి పరిస్థితుల్లో నీరసం ఇవ్వటం కానీ ఏం ఉండదు, ఎందుకంటే మంచి ఎనర్జీగా అందులో ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదండి. సో ఇది ఎలా తీసుకోవాలండి? ఓకే, ఒక వెస్లిమ్ షేక్ తీసుకోవాలంటే 200 గ్రాములు అంటే ఒక 0.25 లీటర్ తక్కువ ఉన్నటువంటి పాలు తీసుకుంటారండి. ఓకే, తీసుకొని అందులో జస్ట్ ఒక స్పూన్నర వెస్లిమ్ షేకు వేసి బాగా కలపాలండి. బాగా కలిపి తాగేటమేనండి ఇందులో. ఎందుకంటే 104 కిలో క్యాలరీలు శక్తి ఉండటమే కాకుండా 9.78 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది, మరియు 22 ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఉంటాయండి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 22 ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు నీ బాడీకి వచ్చి, ఫైబర్ కంటెంట్ 4 గ్రామ్స్ ఉండి, ప్రోటీన్ 9.8 గ్రాములు ఉండి, 104 కిలో క్యాలరీల శక్తి నీ బాడీకి వస్తుంటే ఇంక నీ బాడీ ఎందుకు నీరసించగా కనిపిస్తుంది? ఈవెన్ ఫుడ్ మానేసినా సరే హెల్దీగా ఆహ్లాదకరంగా ఉంటూ నీకు తెలియకుండానే వెయిట్ తగ్గుకునే ఒక అద్భుత మార్గం అండి దీని ద్వారా. ఓకే, ఇంకా దీని ప్రయోజనాలు ఏంటంటే వెయిట్ లాస్ కు సహాయపడుతుంది. తర్వాత గ్లూకోజ్ అంటే నీ బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ని లాగేస్తుందండి, ఎక్సెస్ గ్లూకోజ్ ని లాగేస్తుంది. చక్కెర యొక్క స్థాయిని క్రమబద్ధీకరణ చేస్తుంది. తర్వాత ఏంటంటే పెద్ద ప్రేగులో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ని పెంచడం ద్వారా మలబద్ధకం లేకుండా చేస్తుంది. నీ బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ ని కరెక్ట్ గా ఇస్తుంది. నీ బాడీకి ఎన్ని విటమిన్లు కావాలో ఎన్ని ఖనిజాలు కావాలో అన్ని ఖనిజాలని దీని ద్వారా అందించవచ్చండి. సో అంత ప్రయోజనం ఉందండి. సో ఇది ఎలా వాడాలంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, 200 మిల్లీలీటర్ చల్లని పాల్లో 30 గ్రాముల వెస్లిమ్ షేక్ కలపండి. మంచి రుచికరమైన సూపర్ ఉంటుందండి, హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎండ్ ఆఫ్ ద టైం నేను చూపిస్తాను నేను వాడుతుంది కూడా. ఓకే, సో థ్యాంక్ యూ అండి. కమింగ్ నెక్స్ట్ సూపర్ డూపర్ వెస్లిమ్ టీ అండి. సో ఎవరైతే ఇది వాడతారో, ఎవరికైతే టీ అలవాటు ఉందో వాళ్ళు బెటర్ అండి. వెస్లిమ్ టీ తాగటం అనేది చాలా ఉత్తమం అండి.
సో విస్లిమ్ టీ ఎందుకు తాగాలి, నార్మల్ టీ ఎందుకు తాగకూడదు? నార్మల్ టీలో మీరు 100% పాలు ఉంటాయి, తెలుసు కదా ఇప్పుడున్న పాలు పరిస్థితి ఎలాగుందో. ఆ పాలుకు తోడుగా మనం వాడుతున్న వెస్టీస్ టీ అనేవి కూడా చేస్తాము. ఈ పాలు చిక్కదనంగా మరిగిస్తాము, మరిగించి చేయటం వల్ల సమ్ బాడీ కావాల్సిన ఎక్సెసివ్ వెళ్తాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏది తీసుకున్నా అలవాటు ప్రకారంగా తీసుకున్నట్టు ఉండాలి, అది మన బాడీకి మంచి హెల్త్ని ఇవ్వాలి. సో ఇదంతా ఒక సెట్ అండి. ఎవరైతే టీ అలవాటు ఉంటుందో వాళ్ళు విస్లిమ్ టీనే వాడండి. సో విస్లిమ్ టీ అనేది తక్కువ కెలరీలు పానీయం అనేది ఉంటుందండి. ఓకే, అంతేకాకుండా ఇది టీ కాఫీ ఓకే ఈ యొక్క తీపి పదార్థాలు ఏమి తీసుకోకూడదండి. ఎప్పుడు కూడాను అంటే తీపి, ఇప్పుడు చూడండి కామన్ టీలో మనం షుగర్ వేస్తాము, షుగర్ వేసామంటే గ్లూకోజ్ లెవెల్స్ నీ బాడీకి ఎక్కువస్తున్నట్టు అనమాట. బట్ ఇక్కడ టీ ఏంటంటే ఇందులో గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ అనే సమృద్ధిగా ఉండి బీన్స్ మరియు ఇక్కడ మళ్ళీ పేరు వచ్చింది చూడండి గార్సీనియా కంబోజియా. మీకు మొదట విస్లిమ్ క్యాప్సూల్ లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ గార్సీనియా కంబోజియా అనేది దీంట్లో కలిపి ఉంటుందండి. అంతేకాకుండా మన యొక్క విస్లిమ్ టీలో ఏంటంటే స్వీట్నెస్, లైట్ గా స్వీట్నెస్ రావడానికి తేనె నిమ్మ రుచి చేసిన రీఫ్రెష్నెస్ తో ఇస్తాను అనమాట. అందుకే ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇందులో ఏంటేంటండి కూర్పు ఉంటుంది విస్లిమ్ టీలో? ఏముంటది అంటే గ్రీన్ టీ ఉంటుంది సెకండ్ వన్, మన అక్కడ సెకండ్ ఇక్కడ సెకండ్, గార్సీనియా కంబోజియా అండి, గ్రీన్ కాఫీ అండి. ఈ మూడు కూడా ఇందులో ఉండటం వల్ల మీరు చూడండి బయట ఉన్నటువంటి గ్రీన్ టీ తీసుకున్నారు ఒక్కటే గ్రీన్ టీ, బట్ ఇక్కడ తీసుకుంటే గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గార్సీనియా కంబోజియా ఇలా మూడు రకాల కూర్పు ఉంటుంది. అయితే గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వృద్ధాప్యం ఆగుంది, నీ యొక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది, తర్వాత స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది, మానసిక ఉత్తేజాన్ని ఇస్తుందండి గ్రీన్ టీ అనేది. గార్సీనియా కంబోజియా కోసం మీకు ఆల్రెడీ చెప్పానండి, బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ శాతం తగ్గించడం కాకుండా మన యొక్క భావోద్వేగాలకు లోన్ అవ్వకుండా కాపాడుతుంది గార్సీనియా కంబోజియా. నెక్స్ట్ గ్రీన్ కాఫీ అనేది యాంటీ ఆక్సిడెంట్ని బాగిస్తుంది, తర్వాత ఏమో ఆకలిని అణిచివేస్తుంది. ఓకే ఇది ఏదైతే ఎక్సెస్ కొవ్వును ఉందో దాన్ని ఇమీడియట్ గా కరిగించడానికి ఈ యొక్క గ్రీన్ కాఫీ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే సో విస్లిమ్ టీ యొక్క ప్రయోజనాలు ఏంటి? ఈ విస్లిమ్ టీ తీసుకోవడం వల్ల ఇంకా ఉపయోగాలు ఏంటంటే జీవక్రియ రేటు పెరుగుతుందండి, తర్వాత ఇది పానీయాలు బయట ఉన్న స్వీట్ కి దీనికి తేడా ఏంటంటే బయట ఉన్న స్వీట్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, ఇందులో తేనెతో ఉంటుంది కాబట్టి అది ప్యూర్ తేనెతో ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ లైట్ గా కనిపిస్తుంది, బట్ అది నీకు ఎట్టి పరిస్థితుల్లో శరీరానికి గ్లూకోజ్ లెవెల్ ఇవ్వదు కానీ మంచి ఎనర్జీని ఇస్తుంది, తర్వాత బరువుని క్రమబద్ధీకరణ చేస్తుంది. విస్లిమ్ టీ ఎలా వాడాలి? విస్లిమ్ టీ యొక్క ఏంటి లేదండి ఒక స్కూప్ అండి, అంటే 5 గ్రాములు అండి, జస్ట్ ఒక స్పూన్ తీసుకోండి. ఓకే జస్ట్ ఒక కప్పుడు వేడి నీరు తీసుకోండి, లేదా చల్ల నీరు తీసుకున్నా పర్లేదు, కోల్డ్ టీ అంటారు లేకపోతే హాట్ కాఫీ అంటారు, అంత మించి ఏం లేదు. అందులో ఇది డైరెక్ట్ గా కలిపేయటమే, ఎట్టి పరిస్థితుల్లో లెమన్ కానీ తేనె కానీ షుగర్ కానీ ఏ వెసన్స్ కానీ మీరు యాడ్ చేయకూడదు, అన్ని ఆల్రెడీ అందులో ఉన్నవే, అది మీరు వాడుకోవాల్సిందే. సో దీని రేట్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఎంఆర్పి రేట్ 795 రూపాయలు, కానీ మన వెస్టీజ్ లో డిస్ట్రిబ్యూటర్ కి 680 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సూపర్ అండి ఇది, ఒక్కసారి వాడి చూడండి సూపర్ ఉంటుంది అండి. ఓకే నెక్స్ట్ వన్ ప్రోటీన్ పౌడర్, ఇది వెయిట్ గెయిన్ కి వాడతారు, వెయిట్ లాస్ కి వాడతారండి. ఓకే సో అలాగని వెయిట్ గెయిన్ ఒకేసారి రాదు, అలాగని వెయిట్ లాస్ ఒకేసారి అయిపోదు, మీకు మొదటే చెప్పాను. ఓకే దీన్ని క్రమబద్ధీకరణగా వాడుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. సో ఈ ప్రోటీన్ అనేది శరీరం యొక్క దారుఢ్యానికి, శరీరము దృఢత్వానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ అనేది అమైన ఆమ్లాలతో తయారవుతుందండి. అమైన ఆమ్లాలు ఎందుకు ఉండాలంటే శరీరం యొక్క పెరుగుదల మరియు శరీరానికి కావాల్సిన శక్తి మరియు బాడీలో ఉన్నటువంటి బిల్డింగ్ బ్లాక్స్ అంటే కణములు అనేవి అమరిక కరెక్ట్గా ఉండడానికి ఈ యొక్క అమైన ఆమ్లం అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మన శరీర బరువులో 16% అనేది ప్రోటీన్ ఉంటుంది, ఆ యొక్క క్రమబద్ధీకరణ జరగడానికి కరెక్ట్గా ఉంటుంది. తరువాత శరీరంలో ఉన్నటువంటి మన యొక్క శరీర కండరాలు, జుట్టు, చర్మము మరియు ఈ యొక్క బంధన కణజాలం కూడాను ఇవన్నీ కూడా ప్రోటీన్ తో నిర్మితి ఉంటుంది. మంచి కండరాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ప్రోటీన్ శాతం వాడికి ఎక్కువ ఉంది, జుట్టు రాలిపోతుంది అంటే ప్రోటీన్ తక్కువ ఉంది, జుట్టు దృఢంగా బాగానే ఉంది ప్రోటీన్ బాగానే ఉంది, చర్మము తర్వాత బంధన కణజాలము
అంటే మీకు చెప్పాను కదా లిగమెంట్స్, ఈ శరీరం ఈ స్కిన్ కి మజిల్ కి మధ్యలో లిగమెంట్స్ ఉంటాయి, ఆ బంధన కణజాలము గట్టిగా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం అండి. సో ఈ ప్రోటీన్ యొక్క పాత్ర శరీరం యొక్క అభివృద్ధిలో చాలా ఎక్కువ ఉంది అన్నమాట. అదనంగా చెప్పుకోవాలంటే మన శరీర భాగాలు అనేటువంటి ముఖ్యమైన రసాయనాలు ఎంజైమ్లు హార్మోన్లు తర్వాత న్యూరోట్రాన్లని డిఎన్ఏ ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా ప్రోటీన్ తో నిర్మితమైనవే. ఓకే, సో మన శరీరంలో ఈ యొక్క ప్రోటీన్లు అనేవి రీసైక్లింగ్ అయినప్పటికీ ప్రోటీన్ నిల్వలు అనేవి ప్రోటీన్లు ఎప్పుడు కూడా కన్జ్యూమ్ అవుతూనే ఉంటాయి. మన శరీరం అనేది ఎప్పుడు బర్నింగ్ చేసుకొని శక్తిని తీసుకోవడం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ బయట నుంచి మనము ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మన శరీరానికి 9 రకాల ఎమినో యాసిడ్స్ అనేవి మనకు అవసరం అండి. అలాంటి 9 రకాల ఎమినో యాసిడ్స్ ని మన శరీరము తయారు చేయలేదు కాబట్టి ఆ ఎమినో యాసిడ్స్ యొక్క ఆవశ్యకత కోసం మనం బయట నుంచి ప్రోటీన్ అనేది ఇవ్వాలి. దానికి ఈ వెస్టీస్ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో అత్యధికమైన ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఎమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్ యొక్క నిర్మితము కాబట్టి ఇది ఉంటుంది కాబట్టి ఇది బాగా సహాయపడుతుంది. సో ఇది ఎలాగండి ఈ ప్రోటీన్ పౌడర్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఓకే, జీవక్రియను పెంచడం ద్వారా ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి సహాయపడుతుంది, తర్వాత స్ట్రెంగ్త్ రావడానికి సహాయపడుతుంది. బాగా ఆలోచించండి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, స్ట్రెంగ్త్ బాగా రావడానికి సహాయపడుతుంది. తర్వాత ఈ ప్రోటీన్ మీకు ముందే చెప్పానండి మంచి అమైనో ఆమ్లాల యొక్క సమ్మూలనము, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ప్రోటీన్ పౌడర్ వాడతారో కండరాలు బలంగా తయారవుతాయి. ఓకే, తర్వాత ఎవరైతే జిమ్ చేస్తారో ఈ ప్రోటీన్ పౌడరు తీసుకోవటం అనేది చాలా మంచిదండి. అంతేకాకుండా జీర్ణశక్తి ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఈజీగా జీర్ణం అయిపోతుంది, ఈజీగా శ్వాసం కూడా చెందుతుంది అనమాట. ఎందుకంటే తక్కువ కొవ్వు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా వ్యాయామం చేసిన తర్వాత బాడీ రికవరీ అవ్వాలంటే ఈ ప్రోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అందుకే మీకు చెప్పాను కదా అథ్లెటిక్స్ ఎవరైతే నిత్యం ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఓకే, తర్వాత హృదయ సంబంధ వ్యాధులు రాకుండా నివారిస్తుంది ప్రోటీన్ పౌడరు. అంతేకాకుండా బాడీలో ఇన్సులిన్ అనేది క్రమబద్ధీకరణ జరిగి కరెక్ట్గా విడుదలైనట్టు హార్మోన్లు బ్యాలెన్స్ మీద కూడా ఇది పనిచేస్తుందండి ఈ యొక్క ప్రోటీన్ అనేది. ఓకే, సో ఈ యొక్క ప్రోటీన్ ఎలా వాడాలి, ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా వాడాలి, ఒక గ్లాసు పాలు కానీ ఏదైనా మీరు జ్యూస్ కానీ ఏదైనా రసం తాగితే అంటే లెమన్ జ్యూస్ ఇట్లాంటిది ఏదైనా తాగితే, ఓకే, లేదా సూప్ కానీ ఇంట్లో చేసుకున్న సూప్ కానీ బయట సూప్స్ ఏం కాదని ఇంట్లో చేసుకున్నది కానీ జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక 100 గ్రాములు తీసుకొని అందులో జోడించి మీరు తాగొచ్చండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళు చక్కెర కానీ ఏమీ కలపరు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్వీట్నెస్ కోసం చక్కెరను జోడించుకోవచ్చు అండి. ఓకే, ఎవరైతే వెయిట్ ఇంకా గెయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు జ్యూసులు అనమాట, ఏదైనా బత్తాయి జ్యూస్ ధాన్యం జ్యూస్ ఇలాంటి ఏ దీంట్లోనైనా కలుపుకోవచ్చు అండి. తర్వాత ఇది రోజుకి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో రోజుకి ఒక్కసారి తీసుకుంటారో, ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు రోజుకి 2 సార్లు కూడా తీసుకోవడం అనేది మంచిది. రైట్, మరొక్కసారి అండి, వెయిట్ గెయిన్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అయిన వాళ్ళు అనుకోండి వాళ్ళు నీటిలోనే ప్రోటీన్ పౌడర్ని కలిపేసి తాగొచ్చండి. ఎట్టి పరిస్థితులు షుగర్ కానీ ఏమి యాడ్ చేయరండి, లేదా పాలలో కలపొచ్చండి, మేగడ తీసిన పాలు మాత్రమే, డైరెక్ట్గా మేగడ ఉన్న పాలు తాకకూడదు, మేగడ తీసిన పాల్లోనే ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని మ్యాక్సిమం ఏ స్వీటు యాడ్ చేయకుండా తీసుకుంటారండి. వెయిట్ ఎవరైతే గెయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా సూప్ కానీ ఈ ప్రోటీన్ పౌడర్ వేసి మరి కొంచెం షుగర్ వేసుకొని శుభ్రంగా తాగితే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారండి. సో దీని యొక్క ప్రైస్ చూద్దామండి. సార్, వన్ థింగ్ ఐ మస్ట్ టెల్ యూ అండి, బయట ఏ ప్రోటీన్ పౌడర్ కొనండి, ఏ ప్రోటీన్ పౌడర్ చూసుకోండి, హయ్యెస్ట్ సూపర్ వాల్యూస్ ఉన్న ప్రోటీన్ పౌడర్ అండి. దీన్ని ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఫిమేలే కాదు, న్యూ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫర్ చేయండి, ఎవరైతే 12 ఇయర్స్ దాటిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రిఫర్ చేయండి, ఎవరైతే కొంచెం నరాలు నీరసంగా ఉంది కొంచెం వీక్ ఉంటుంది అంటారో వాళ్ళు ప్రిఫర్ చేయండి, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి స్ట్రెంగ్త్ తక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం ప్రిఫర్ చేయండి, లేదు పర్వాలేదు ఈ విధంగా వెళ్దాం అనుకుంటే రిమైనింగ్ ప్రిఫర్ చేసి దాపుకోవచ్చు. బట్ మ్యాక్సిమం రోజుకు ఒక్కసారైనా ఒక్క స్పూన్ అయినా తీసుకోవటం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే ప్రోటీన్ రావటం వల్ల బాడీ తక్కువ అవుతుంది కానీ
కండలు బలపడాలి కదా, మజిల్ అనేది ఉండాలి కదా, ఆ మజిల్ కన్స్ట్రక్షన్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది రెండు రకాలండి, 200 గ్రాముల డబ్బా ఉంటుంది, 500 గ్రాముల డబ్బా ఉంటుంది. 200 గ్రాముల టిన్ అయితే 800 రూపాయలు ఎంఆర్పి ఉంటే మనకు 685కి రావడం జరుగుతుంది. అదే హాఫ్ కేజీ టిన్ అయితే 1800 రూపాయలు అండి, కానీ 1600కే రావడం జరుగుతుంది అండి. దిస్ ఈజ్ అబౌట్ ఫిట్నెస్ అండ్ డైట్. సో ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇవి తీసుకుంటూ ఫ్రై కర్రీస్ తినకూడదండి, ఫ్రై కర్రీస్ మాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు చెప్పొచ్చు, సార్ మనం ఫ్రై కర్రీ తింటే కొలెస్ట్రాల్ తగ్గుద్ది కదా, కొలెస్ట్రాల్ తగ్గుద్ది కానీ బాడీలో నా అక్యుములేషన్ రిమైనింగ్ జరిగిపోతాయి కాబట్టి తీసుకోకండి. తర్వాత మాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఏదైతే తింటారో నిత్యంగా కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూనే మన యొక్క బ్రేక్ఫాస్ట్ సిరల్ వాడండి. పూరి ఇట్లాంటి ఆయిల్ కంటెంట్ ఉన్ని తీసుకోకుండా ఇడ్లీ అట్లాంటివి తీసుకోండి, ఆయి కుడుం లాంటివి తీసుకుంటూ మన యొక్క బ్రేక్ఫాస్ట్ సిరల్ వాడండి. మధ్యాహ్నం మీకు నచ్చిన ఫుడ్ మీరు యాజ్ యూజువల్గా ఏదైతే వాడుతున్నారో అది యాజ్ యూజువల్గా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నైట్కి మాత్రం ఏం తీసుకోవడం లేదండి, ఓన్లీ మీకు చూపించాను కదా, కనిపిస్తుంది కదా, విస్లిం షేక్. ఓకే సూపర్, మీరు హ్యాపీగా వాడొచ్చు విస్లిం షేక్ని, యాజ్ ద సేమ్ వే విస్లిం క్యాప్సూల్స్ కూడా. సార్ ప్రోటీన్ పౌడర్ డయాబెటిక్ పేషెంట్స్ కి ప్రిఫర్ చేయొచ్చా? ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చండి, మీరు ఏ ఫ్లేవర్ లో కలిపి ఇవ్వకూడదండి. ఎస్ వాటర్ ఆర్ మిల్క్ బట్ అందులో ఇంకే విధంగా కలపకూడదండి, అది కూడా తక్కువ అనమాట, రోజుకి ఒక్కసారి ఇవ్వచ్చండి. ఇవ్వాలండి డయాబెటిక్ పేషెంట్ కి, ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా అవసరం అండి. కాకపోతే ప్రోటీన్ అనేది ఏమవుద్ది అంటే వాళ్ళకి గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో అనుకుంటారు, బట్ ఈ ప్రోటీన్ అనేది ఈజీగా శోషణం చెందినటువంటి ప్రోటీన్ అండి, అందుకే ఇది ఇవ్వచ్చండి. సార్ 12 ఇయర్స్ లోపు వాళ్ళకి మాక్సిమం ప్రిఫర్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే విస్లిం క్యాప్సూల్స్ అనేవి, మన విస్లిం క్యాప్సూల్స్ ఇందులో గార్సినియా కంబోజియా ఉంటదండి, అది కొంచెం కొలెస్ట్రాల్ ని బాగా ఇచ్చేస్తుంది. ఆ గార్సినియా కంబోజియా ఇస్ ద మెయిన్ అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకు 12 ఇయర్స్ లోపు పిల్లలకొద్దు, డైరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ ఇందులో పెట్టేస్తున్నారు అనమాట. గార్సిని కంపోజ్ కానీ పెప్పరిన్ కానీ ఏ మాత్రం ఇంగ్రీడియంట్స్ ని డిగ్రేడ్ చేయకుండా డైరెక్ట్ పెట్టడం వల్ల మాక్సిమం అది పిల్లలకి 12 ఇయర్స్ లోపల ప్రిఫర్ చేయొద్దని మనం చెప్తామండి. బట్ వెస్టీస్ ప్రోటీన్ పౌడర్ మాత్రం ఇవ్వచ్చండి. ఎప్పుడు 7-8 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైతే పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తారో రన్నింగ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వండి మంచిది. ఇంకొకటండి, మీరు 6-8 ఇయర్స్ దాటిన వాళ్ళకి విస్లిం షేక్ ఇవ్వచ్చండి, అలాగని భోజనం మానించవద్దు. విస్లిం షేక్ ఇవ్వండి బట్ లైట్ గా, ఏదైనా పిల్లలు కాబట్టి వాళ్ళకి రోటీ లాంటిది అట్లాంటి ప్రిఫర్ చేయండి. బట్ ఎవరైతే 12 ఇయర్స్ దాటిపోద్దో వాళ్ళు తగ్గాలనుకుంటే మాత్రం మాక్సిమం ఇంక ఇవ్వకండి. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.